బూతుల మంత్రి. ఈ మాట వినగానే టక్కున గుర్తొచ్చే పేరు కొడాలి నాని. కొన్నాళ్లకే మంత్రి పదవి పోయినా అడ్డు అదుపులేని బూతులతో అలాంటి ఖ్యాతి గడించాడు. కొడాలి 5 నిమిషాలు మాట్లాడితే అందులో కనీసం 50 బూతులైనా ఉంటాయి. కొంతమందికి ముక్కలేనిదే ముద్ద దిగదు అంటారు. బూతులేనిదే కొడాలి నానికి నోరు పెగలదు. బూతుల సామ్రాట్గా కొత్త రకం బూతులకు పేటెంట్లు ఇవ్వటం మొదలు పెడితే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించేంతటి ఘనత ఆయన సొంతం. అలాంటి బూతుల స్టార్ ఘోరంగా ఓడిపోయాక కొంత మాట సవరించుకున్నట్లు కనిపిస్తున్నా ఇంకా పూర్తిగా పద్ధతి మార్చుకోలేదు. '19-2024 ఈ 5 ఏళ్ళు కొడాలి నాని పొలిటికల్ లైఫ్లో పీక్ టైం. ఆయన నోటికి కూడా నిస్సందేహంగా అదే పీక్ టైం. జగన్ క్యాబినెట్లో పౌర సరఫరాల మంత్రిగా ఉన్న కొడాలి ఏ రోజు శాఖ గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. ఆయన డ్యూటీ ఒక్కటే, చంద్రబాబుని బండ బూతులు తిట్టడం, జగన్ కళ్ళల్లో ఆనందం చుట్టం, మరో పని లేదన్నట్లు మీడియా ముందుకొస్తే చాలు, ఒంటి కాలు మీద లేచేవాడు. లోకేష్, పవన్ కళ్యాణ్ సహా ఇతర నాయకులపైన పడిపోయేవాడు. 4.5 దశాబ్దాల రాజకీయ అనుభవం, 14 ఏళ్లకు పైగా ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబును కొడాలి నాని ఏ రోజు పేరు పెట్టి పిలవడు. వాడు వీడు ముసలోడు అంటూ బలుపు చూపించేవాడు. జూనియర్ ఎన్టీఆర్ రికమెండేషన్తో 2004లో తనకు గుడివాడ ఎమ్మెల్యే సీటు ఇచ్చిన రాజకీయ జన్మనిచ్చారు అనే కృతజ్ఞత కూడా లేకుండా కిరాతకంగా ప్రవర్తించాడు. కొన్నిసార్లు లోకేష్ను కూడా కలిపి తండ్రి కొడుకులు తుప్పు నిప్పు పప్పు అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడేవాడు. చంద్రబాబు ఎన్ని చేసినా జగన్మోహన్ రెడ్డి వెంట్రుక కూడా పీకలేరంటూ బరి తెగించి స్వరవిహారము చేశాడు. కరోనా టైంలో చంద్రబాబు గ్లౌజులు మాస్క్ కళ్ళజోడు పెట్టుకుంటే దాన్ని వదలలేదు కొడాలి. ఈ చంద్రబాబు గాడు ఏమైనా అంతరిక్షానికి పోతున్నాడా? గ్లౌజులు మాస్కులు కళ్ళద్దాలు ఎందుకంటూ దిగజారి వాగాడు. శాసనసభలోనూ అదే పోకడ. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ జీవితాన్ని కోట్ చేస్తూ ఒకప్పటి ఆయన నినాదం విజన్ 2020ని ప్రస్తావిస్తూ 40 ఏళ్లలోంచి 4 తెలుగుదేశానికి ఉన్న 20 మంది ఎమ్మెల్యేలు కలిపితే 420 అవుతుందని, చంద్రబాబు ఎలాగో 420నే అంటూ నోటిదూలా ప్రదర్శించాడు. ఇతర పార్టీలతో తెలుగుదేశం పొత్తులపైన కొడాలి నోరు పారేసుకునేవాడు. వాజ్పేయి సంకనాకి ఒకసారి, మోడీ పవన్ కళ్యాణ్ సంకనాకి ఇంకోసారి చంద్రబాబు సీఎం అయ్యాడని, ఇప్పుడు మళ్ళీ మోడీ పవన్ కళ్యాణ్ సంకనాకుతున్నాడంటూ బజారు భాషతో వీరంగం చేశాడు. చంద్రబాబు రాజకీయ వ్యభిచారి అని అధికారం కోసం గాడిద కాళ్ళైనా పట్టుకుంటాడంటూ అది నాలుక తాటిమట్ట అని డౌట్ వచ్చేలా మాట్లాడేవాడు. చంద్రబాబుకు కుడివైపు దత్తపుత్రుడు, ఎడమవైపు ఉత్తపుత్రుడు. ముందు పక్క బీజేపీ వదినమ్మ, వెనక పక్క కాంగ్రెస్ చెల్లెమ్మ ఉందని, ఎంతమందితో కలిసినా జగన్మోహన్ రెడ్డి బొచ్చు కూడా పీకలేరని నీచమైన వ్యాఖ్యలు చేశాడు. పిల్లనిచ్చిన మామని వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు రాజకీయం కోసం ఎవరినైనా రోడ్డు మీదకి ఈడ్చుతాడంటూ ఓసారి కొడాలి వరదబోతులా మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలు అన్నిటిలోనూ కుప్పంలో తెలుగుదేశం ఓడిందని, ఈసారి ఎమ్మెల్యేగా కూడా చంద్రబాబు గెలవడని అందుకే ఆఖరి అస్త్రంగా భార్యను ఎవరో ఏదో అన్నారంటూ అల్లరి చేసుకుంటున్నాడని అన్నాడు. ఏం చేయాలో దిక్కు తోచకపోవటం వల్లే మళ్లీ సీఎంగానే వస్తానంటూ అసెంబ్లీలో మంగమ్మ శపథాలు చేశాడని వెటకారాలు ఆడాడు. ఒకవేళ కుప్పంలో చంద్రబాబు గెలిస్తే రోజు ఆయన బూట్లు తుడుస్తానంటూ సవాల్ కూడా విసిరాడు. గుడివాడలో తనపై ఎవరిని పోటీ చేయించాలో తెలియని చంద్రబాబు అమెరికా నుంచి ఒకరిని పట్టుకొచ్చాడని, వచ్చే ఎన్నికలకు అంతరిక్ష నుంచి తెచ్చుకుంటాడేమో అంటూ ఎన్నికల ముందు బలుపు మాట్లాడు మాట్లాడాడు. ఇప్పుడు అదే అమెరికా వ్యక్తి చేతిలో దారుణంగా ఓడిపోవడంతో ముఖం ఎక్కడ పెట్టుకుంటావు నాని అంటూ సోషల్ మీడియాలో మాస్ ర్యాగింగ్ చేస్తున్నారు. ఈసారి చంద్రబాబు ఎమ్మెల్యేగా కూడా గెలవడన్న నాని, కుప్పం నుంచి వరుసగా 8వ సారి గెలిచి 4వ సారి సీఎం అయ్యారని చెప్పిన మాట ప్రకారం చంద్రబాబు బూట్లు ఎప్పుడు తుడుస్తావు కొడాలి అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన కొడాలి నాని ఎన్నోసార్లు నోరు పారేసుకున్నాడు. ప్యాకేజీ స్టార్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశాడు. ఎప్పుడు చంద్రబాబు బూట్లు సంకనాకుతూ ఉంటావు, నీ జీవితంలో నువ్వు ఎమ్మెల్యేగా గెలిచినా జగన్ను మాజీ ముఖ్యమంత్రిని చేసినా రాజకీయాలు వదిలేస్తాను అంటూ మీసం మెలేశాడు. పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కూడా అయ్యారని, జగన్ మాజీ ముఖ్యమంత్రి కావడమే కాదు ప్రతిపక్ష హోదా దక్కలేదని జన సైనికులు సోషల్ మీడియాలో ఆడేసుకుంటున్నారు. గుడివాడలో చిత్తు చిత్తుగా ఓడిన కొడాలి రాజకీయాలు ఎప్పుడు వదిలేస్తున్నావని మీమ్స్తో విరుచుకుపడుతున్నారు.
జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఓ సందర్భంలో రాష్ట్రాన్ని బాగు చేయాలంటూ మెగాస్టార్ చిరంజీవి చిన్న కామెంట్ చేస్తే ఆయన్ని వదిలిపెట్టలేదు బూతుల నాని. రంగులేసుకొని సినిమాల్లో వేషాలు వేసే ప్రతి పకోడీగాడు చెప్పేవాడే అంటూ వంకరగా మాట్లాడి ఆ తర్వాత మెగా ఫ్యాన్స్ ఆగ్రహంతో వెనుకడుగు వేశాడు. ఎప్పుడు బూతులతో రెచ్చిపోయే నాని జగన్నే కాదు, ఆయన భార్య భారతి పేరెత్తినా బొమ్మ టీవీలో చూపించినా ఒక్కొక్కడికి పగిలిపోద్ది అంటూ నోటి దురద తీర్చుకున్నాడు. ఆయన మాత్రం చంద్రబాబు పవన్ కళ్యాణ్తో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులపైన జుగుప్సాకరంగా మాట్లాడేవాడు. ఇవన్నీ మనసులో పెట్టుకున్న తెలుగు తమ్ముళ్లు కొడాలి చిత్తుగా ఓడిపోగానే ఇంటిపై కోడిగుడ్లు వేశారు. గుడివాడ వైసీపీ ఆఫీస్గా ఉపయోగిస్తున్న శరత్ థియేటర్ ముందు అసెంబ్లీలోకి చంద్రన్న పునరాగమనం అంటూ ఫ్లెక్సీలు పెట్టారు. బూతుల మంత్రి గుడివాడ గుట్కా, గుడివాడ రౌడీ అంటూ కొడాలిని సోషల్ మీడియాలో ముద్దుగా పిలుస్తుంటారు. 5 ఏళ్ళు అడ్డే లేదన్నట్లు బరి తెగించి బలుపు చూపించిన వ్యక్తి ఎన్నికల్లో ఓడిపోగానే సాంప్రదాయని సొప్పిని శుద్ధపూసిని అన్నట్లు మారిపోయాడు. ఫలితాలు రాగానే తన ఇంటితో పాటు వల్లభనేని వంశీ నివాసంపై తెలుగుదేశం వాళ్ళు దాడి చేశారని పోలీసులు పట్టించుకోవట్లేదంటూ వాపోయాడు. వైసీపీ నాయకులు కార్యకర్తలపైన దాడులు ఆగటం లేదని ఇది పద్ధతి కాదు అంటూ నంగనాచిలా మాట్లాడాడు. మొదట్లో ఆ విధంగా శుద్ధపూసలా మాట్లాడిన గడ్డన్నాని 10 రోజులు గడిచిందో లేదో పాత వాసనలు పోలేదన్నట్లు మరోసారి నోతి రుసు ప్రదర్శించాడు. ఎవరెన్ని చేసినా జగన్ రెడ్డి వెంట్రుకు కూడా పీకలేరంటూ రెచ్చిపోయాడు. ఎన్నికల ముందు బలవంతంగా రాజీనామాలు చేయించారంటూ గుడివాడ గడ్డం గ్యాంగ్పై ఇప్పటికే వాలంటీర్లు కేసులు పెట్టారు. ఇవన్నీ గమనిస్తున్న అధికార పార్టీ నేతలు ఒళ్ళు దగ్గర పెట్టుకోకుంటే కొడాలి నాని బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నారు. పౌర సరఫరాల శాఖను అడ్డుపెట్టుకొని రేషన్ బియ్యం ఏ విధంగా దాచావో, కాకినాడ పోర్టించి విదేశాలకు అక్రమంగా తరలించిన వైనంపై లెక్కలన్నీ బయటికి తీసి జూలు వదిల్చడం ఖాయమని అంటున్నారు. సన్న బియ్యం సన్నాసి ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరికలు పంపుతున్నారు. ప్యాకట, క్యాసినో, మట్టి, ఇసుక దోపిడీ, భూముల దందా గుట్టుడట్టు చేస్తామని, దోచిన సొమ్మంతా కక్కిస్తామని గట్టిగా చెబుతున్నారు. అప్పుడే ఏమైంది, ముందుంది ముసళ్ళ పండగ అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.